నేడు బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగిలేటిని పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారు. అయితే గతంలో ఖమ్మం ఆత్మీయ సమ్మేళనంలో పార్టీపై ఇద్దరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. బీఆర్ఎస్ పేరుతో చెత్తపాలన దేశానికి ఇస్తారని జూపల్లి కామెంట్ చేశారు. అంతేకాకుండా తెలంగాణలో పాలన ఎప్పుడో గాడి తప్పిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ శాఖ ముగుస్తుందన్న పొంగిలేటి ఎద్దేవా చేశారు. అయితే ఈ కామెంట్స్ వారికి భారీ నష్టాన్ని తెచ్చాయని చెప్పొచ్చు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అడి తెలుసుకుందాం. నవీన్, సాక్ష్యం మనం చూడొచ్చు. నిన్న టీఆర్ఎస్ సంబంధించి, బీఆర్ఎస్ సంబంధించి అసంతృప్తికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైతే ఉందో, ఇటు మాజీ మంత్రి కృష్ణారావు, అదేవిధంగా మాజీ ఖమ్మం ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన కొత్తగూడెంలో నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళన సభలో తీవ్ర విమర్శలు అయితే బీఆర్ఎస్ పై, అదేవిధంగా కేసీఆర్ పై కూడా చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ విమర్శలు చేసిన నేపథ్యంలో పార్టీ నుంచి కూడా బహిష్కరిస్తున్నట్టయితే నేడు బీఆర్ఎస్ అధికారికంగా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు కూడా పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదలైన పరిస్థితి కనపడుతుంది. ఇద్దరిని కూడా ఇటు ఆ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తున్నట్టయితే పార్టీ ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు గత 6-7 నెలల కంటిగా పూర్తిగా వీళ్ళు బీఆర్ఎస్ మీద విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా ఇంకా అద్దులు దాటి కూడా ప్రవర్తన మాటలు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. నేరుగా నిన్న చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగినటువంటి సభ వేదికపై తీవ్ర విమర్శలు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటూ పూర్తి స్థాయి విమర్శలు చేశాడు. ఘాటైన విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. విమర్శల నేపథ్యంలోనే పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగైతే వాళ్ళు ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మనం చూసుకోవచ్చు మొదటి నుంచి కూడా వీళ్ళు బీఆర్ఎస్ లో చెప్పుకుంటూ ఉంటూ బీఆర్ఎస్ కి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఆత్మీయ సమ్మేళన పేరుతో దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కూడా ఇక్కడ పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నవీన్.